లక్ష్మీనరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు భాగంగా బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది రేపు ఉదయం ప్రారంభమవుతుంది. దీనికి గాను ప్రతి ఏటా శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి కదిరి వారు వేలాది మంది భక్తాదులకి అన్నదానం పర బ్రహ్మ స్వరూపం అంటారు. అన్నదానం చాలా గొప్పగా భావిస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బందికరం. మనం గతంలో ఒకసారి గమనిస్తే కొంతమంది అన్నదానం అనేటువంటి చేస్తుంటారు కానీ ఇక్కడ అన్నదానం అనేటువంటిది చాలా రేరుగా, అంటే ఒక 2,000, 3,000 మందికి, 4,000 మందికి చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ కొన్ని వేల మందికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి ముఖ్యంగా ఉచిత అన్నదానం ప్రొవైడ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది మన కదిరికి సంబంధించి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదానం అనేటువంటిది కొన్ని వేల మందికి చేస్తూ వస్తున్నారు. ఆ కమిటీ వారితో ఒకసారి మాట్లాడదాము, ఎలా చేస్తున్నారు, ఎంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, మీరు అయ్యప్ప స్వామి సేవా సమితి వారు గత కొన్ని సంవత్సరాలుగా మన కదిరి ప్రాంతంలో చూస్తూ వస్తున్నాము. అయ్యప్ప స్వామి యొక్క ఏదైతే స్వామి యొక్క మండల పూజ మండలం ఉంటుందో, స్వామి యొక్క సీజన్ ఉంటుంది, ఆ సీజన్ అంతా దాదాపు 65 రోజులు నిత్యాన్నదానం కూడా పెట్టారు. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా అయ్యప్ప స్వామి సేవా సమితి వారు కొన్ని వేల మందికి నిత్య అంటే ఈ యొక్క 2 రోజులు కూడా అన్నదానం ప్రొవైడ్ చేయడం అంటే ఎన్ని రోజులు ఉంటే ఇది చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇది ఓన్ అయ్యప్ప స్వామి సేవా సమితి ఒకటేనా, లేదంటే దీనికి వెనక అనేకమైనటువంటి ఎవరైనా దాతలు ఉన్నారా, ఏంటి విషయము, ఎన్ని వేల మందికి మీరు ఎన్ని గంటల వరకు రేపు ఎన్ని గంటల వరకు ఈ యొక్క భోజన సదుపాయం ప్రొవైడ్ చేస్తున్నారు? స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. వాస్తవంగా గత 7 సంవత్సరాల నుంచి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి అన్నదాన కార్యక్రమం చేయడం ప్రారంభించింది. శబరిమల అయ్యప్ప స్వామి అన్నదాన ప్రియుడు కనుక సీజన్లో కార్తీక మాసంలో 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో అయ్యప్పలకు అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఏటా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరునాళ్లకు వచ్చేటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేయుచున్నారు. ఈ కాద్రి క్షేత్రంలో మేముంటూ ఈ మంచి సదవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి దాతలకు, ముఖ్యంగా కంప్లీట్గా కదిరిలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో ఎవరూ పుష్ బ్యాక్ లేదు, బ్యాక్ అప్ ఒక్కరే అనేది ఎవరూ లేదు. దాతలు అన్ని రకాల ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అంతేకాకుండా రాజకీయ నాయకులు, అన్ని రకాల పార్టీల వాళ్ళు కూడా మాకు సహకారం చేస్తూ ఉన్నారు. ఇది దైవభక్తితో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మనం నివాసం ఉంటున్నాం కనుక స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తాదులకు కనీసం మర్యాదలు, వారికి అన్నదానము చేయడము మన ధర్మము, కనీస ధర్మము కనుక ఈ కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. తిరునాళ్లలో తేరు ముందు రోజు నైటే వేల మంది భక్తాదులు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. లక్షలలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. వారందరికీ ఈ పట్టణంలో భోజన వసతి దొరకదు కనుక గుడి పడమర గోపురం పక్కనే భక్తాదులకు అనుకూలంగా ఉండే విధంగా 7 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈరోజు 7:30 స్టార్ట్ చేసి రాత్రి అంతా కూడా కంటిన్యూగా పెడుతూనే ఉంటాము. తర్వాత రేపు తేరు రోజు కూడా తేరు మేము అన్నదానం చేసే ప్రదేశం దాటుకున్న తర్వాత మరీ ప్రారంభించి సాయంత్రం వరకు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఇంచుమించు పోయిన సంవత్సరం 30,000 మందికి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం దాన్ని మించి అన్నదాన కార్యక్రమం చేయటకు శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి పూనుకున్నది. దానికి సరిపడేటువంటి దాతలు కూడా బియ్యము, బ్యాళ్ళు, డబ్బు రూపంలో అన్ని రకాల సహకరించినారు కనుక 150 నుంచి 160 మూటల బియ్యం వండడానికి ఇక్కడ సామాగ్రి సిద్ధంగా ఉంది, వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు, సేవ చేయుటకు శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చినా అన్నదానం లేదు అనకుండా పెట్టడానికి మేము శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి తరఫున సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రము స్వీటు కేసరీబాదు, వైట్ రైసు, పప్పు, పెరుగన్నము పెడుతూ ఉన్నాము. ఉదయాన్నే పులిహోర, టమోటా రైసు, పెరుగన్నం పెడుతున్నాం సార్. థ్యాంక్ యూ. వీళ్ళు చేస్తున్నటువంటిది చాలా గొప్ప దైవ కార్యము. అన్నదానం అనేటువంటిది చాలా
సుదీర్ఘ ప్రాంతాల నుండి మన ఖరీదు ప్రాంతానికి వచ్చి కొద్ది కొద్ది పరిస్థితుల్లో భోజనం దొరక్క చాలా ఇబ్బంది పడేటువంటి ఆనవాయితీ ఉండేటువంటి కొన్ని సందర్భాల్లో. అలాంటిది శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి వారు కొన్ని వేల మందికి అన్నదానం రేపు ఈవినింగ్ వరకు చేస్తున్నారంటే వారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం.